చంద్రయాంత్రి విక్రమ్ ల్యాండర్ ఇవాళ సాయంత్రం 6:04 చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమవుతున్న వేళ ఓ కీలకమైన వ్యక్తిపై అందరి ఫోకస్ నెలకొంది. అతని పేరు షణ్ముగ సుబ్రహ్మణ్యన్. ఇతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. చెన్నైకి చెందిన ఈ టెక్కీ పేరు ఈసారి వినిపించడానికి ఓ కీలక కారణం కూడా ఉంది. గతంలో ఇస్రో నాసాలకు కూడా సాధ్యం కాని రీతిలో చంద్రయాన్ 2 ల్యాండర్ శిథిలాలు గుర్తించిన ఘనత ఇతనికి సొంతం. అప్పట్లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. 2019 డిసెంబర్లో చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన తర్వాత విక్రమ్ ల్యాండర్ ఎక్కడ పడిపోయిందో గుర్తించడంలో ఇస్రోతో పాటు నాసా కూడా విఫలమయ్యాయి. దీంతో ఇక విక్రమ్ ల్యాండర్ అప్పటి వరకు తీసిన చిత్రాలతో పాటు సేకరించిన సమాచారం కూడా దాంతో పాటే సమాధి అయినట్టేనని అందరూ భావించారు. దీంతో అందరూ ఆశలు వదులుకున్నారు. కానీ చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ షణ్ముగ సుబ్రహ్మణ్యన్ మాత్రం తాను ఒకసారి ట్రై చేద్దామనుకున్నాడు. అయితే కేవలం తన ల్యాప్టాప్ సాయంతో సరికొత్త పరిజ్ఞానం వాడి ఇస్రో నాసాకు సాధ్యం కాని రీతిలో విక్రమ్ ల్యాండర్ శిథిరాలు కనిపెట్టాడు. చాలా రోజులు చంద్రుని ఉపరితలం పాత కొత్త చిత్రాల్ని జూమిన్ జూమౌట్ చేస్తూ పిక్సెల్ బై పిక్సెల్ తో పోల్చాడు. ఈ పద్ధతి అసాధారణమైనప్పటికీ విక్రమ్ ల్యాండర్ లో భాగమైన ఒకే క్రమరాహిత్యాన్ని బట్టి ఓ చుక్కని గుర్తించాడు. అక్కడే చంద్రయాన్ 2 విక్రమ్ ల్యాండర్ శిథిరాలు లభ్యమయ్యాయి. దీని నాసా కూడా ఆ తర్వాత ధృవీకరించింది. దీంతో షణ్ముగ సుబ్రహ్మణ్యన్ పేరు అంతర్జాతీయంగా మారుమోగిపోయింది. చెన్నైలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సుబ్రహ్మణ్యన్ గత కొన్ని రోజులుగా చంద్రయాన్ 3 ల్యాండింగ్ కి ముందు బిజీగా ఉన్నాడు. నిన్న ది ఇండియన్ ఎక్స్ప్రెస్ తో మాట్లాడుతూ ప్రయోగానికి ముందు తాను నిజంగా సంతోషిస్తున్నానని, రేపు మొత్తం ల్యాండింగ్ ప్రక్రియని చూడడానికి సెలవు పెడుతున్నట్టు తెలిపాడు. అలాగే ల్యాండింగ్ సైట్ డిజిటల్ ఎలివేషన్ మోడల్ అని అన్ని క్రేటర్స్ పర్వతాలతో సిద్ధం చేశానన్నాడు. ఇప్పటికే పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉన్న సమాచారం, ఫోటోగ్రాఫ్ల నుంచి ప్రతిపాదిత ల్యాండింగ్ సైట్ చిత్రాన్ని ప్రాసెస్ చేసి ప్రచురించినట్టు తెలిపాడు.